తిరిగి వార్తలకు స్వాగతం. నగరంలోని బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగను తెలుగుదేశం పార్టీ నేతలు సందర్శించారు. స్వర్ణాల చెరువు వద్ద భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగను తెలుగుదేశం పార్టీ నేతలు సందర్శించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనురాధ, టీడీపీ నగర రూరల్ అధ్యక్షులు కోటమిడి శ్రీనివాసులరెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడులతో పాటు నగరానికి చెందిన టీడీపీ కార్పొరేటర్లు స్వర్ణాల చెరువు వద్ద భక్తులతో మాట్లాడారు. సౌకర్యాలపై ఆరా తీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని అనురాధ అన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. నెల్లూరు బారాషాహి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు. దర్గాకు చేరుకున్న వీరు స్వర్ణాల చెరువులో వివిధ రొట్టెలను పట్టుకున్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు బారాషాహి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గాకు చేరుకున్న వీరు ముందుగా బారాషాహిదులను దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వర్ణాల చెరువులో నారాయణ సతీమణి రమాదేవి ఆరోగ్య రొట్టెను పట్టుకున్నారు. ఇన్ని రకరకాల స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ అసెంబ్ల్ అయ్యి మెయిన్గా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇంటరాక్ట్ అవటం, అంటే ఎవరు మా కోరిక తీరింది, దాని కోరిక తీరిన వాళ్ళు ఆనందంగా వదులుతూ ఉంటే ఇంకొకళ్ళు వచ్చి మాకు తీరాలి అన్న ఆశాజనకంగా తీసుకోవటం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ వచ్చి ఆనందంగా వదులుతూ ఉంటారు. అంటే ఒక సైకిల్ క్లిక్ రొటేషన్ లాగా జరుగుతూ ఉంది. ఇది ఎంతో మన సంఘానికి ఇది ఎంతో శుభ పరిమాణము. అంటే ఇది చాలా కాలం నుంచి జరుగుతుంది. ఈ విధమైన ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఆరోగ్య రొట్టె అండి. అదేవిధంగా మంత్రి కుమార్తె శరణి వ్యాపార రొట్టె పట్టుకున్నారు. తనకు బారాషాహిదులపై ఎంతో నమ్మకం ఉందని అన్నారు. విన్నాను, నేను ఆరోగ్య రొట్టె ఇంకా విద్యాన బిజినెస్ రొట్టె తీసుకున్నాను. నేను కొత్తగా బిజినెస్లో జాయిన్ అయ్యాను. సో నాకు అంతా మంచి జరగాలని, నేను బిజినెస్లో ఒక మంచి స్థానాన్ని ఎదగాలని ఈ రొట్టె తీసుకున్నాను. ఇదే ఈ రొట్టె సక్సెస్ అయితే నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి ఇలా చేస్తాను. అదే కాకుండా లైక్ కమిటీ సభ్యులు కూడా ఈసారి ఈ రొట్టెల పండుగని చాలా బాగా చేశారని విన్నాను. సో అందుకే చూడ్డానికి వచ్చాను. చాలా బాగుంది, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వస్తాను. బారాషాహి దర్గా రొట్టెల పండుగకు విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు రొట్టెల పండుగ కమిటీ ఉపాధ్యక్షులు ఎస్కే కాళేశ తెలిపారు. దర్గా ప్రాంగణంలో ఆయన కమిటీ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నెల్లూరులోని బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లపై కమిటీ ఉపాధ్యక్షులు ఎస్కే కాళేశ మాట్లాడారు. రొట్టెల పండుగ ద్వారా భగవంతుని సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఎక్కడ లేనటువంటి విలువ నెల్లూరు జిల్లాకి ఈ యొక్క బారాషాహి దర్గా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రాబోయే భక్తులు కానీ వచ్చేవాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క బారాషాహి కమిటీ అందరం అన్ని వేళల్లో అనుకూలంగా అందరికీ మేము ఉండి ప్రతి ఒక్కరికి మంచి దారిని, వాళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ కూడా మేము సమకూర్చి ఈ కమిటీ అందరం కూడా ఈ సేవ చేయడానికి మాకు అదృష్టంగా మేము భావించి బారాషాహి. బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగను మేయర్ అబ్దుల్ అజీజ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దర్గా ప్రాంగణంలోని చెత్త చెదారాలను తొలగిస్తున్నారు. బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగను మేయర్ అబ్దుల్ అజీజ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగనీయకుండా ఏర్పాట్లు చేశామన్నారు. దర్గాలోని చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నామని, దీనికోసం 200 మంది పారిశుద్ధ్య కార్మికులు నియమించామని తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు. బయట ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తమ ట్రస్టు నుంచి ప్రత్యేకంగా ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. సరే సరే
కొని కొద్దిగా గాని బయట నుంచి ఎవరు వాళ్ళని చూడని గాని లేకుండా అటువంటి ఒక ఫుల్లీ ఎక్విప్డ్ గా వాళ్ళకి చాలా సేఫ్ గా ఉండేటట్టుగా చాలా సెక్యూర్ గా ఉండేటట్టుగా దాన్ని తయారు చేశాము. దానికి ఇద్దరు కానిస్టేబుల్స్ ని గాని అక్కడ లేడీ కానిస్టేబుల్స్ పెట్టాము. భక్తులు గాని మాతో ఎంతో సహకరిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ యొక్క భక్తులకి అన్ని 3-4 రోజుల్లో పూర్తి స్థాయిలో మేము మా శక్తి వంచలు పెట్టి వీళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో 24/7 ఇక్కడ ఉండి వీళ్ళన్ని సర్వీసులు అందిస్తామని గాని తెలియజేస్తూ బారాషాహి దర్గాను మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డిలు సందర్శించారు. అమరవీరుల సమాధులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రొట్టెల పండుగ సందర్భంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై దర్గా కమిటీ చైర్మన్ ను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేత మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి బారాషాహిద్ను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా కమిటీ సభ్యులు ఆయన సేవలతో సత్కరించారు. రొట్టెల పండుగకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారని ఆదాల తెలిపారు. ఈ పండుగకు ఎంతో చరిత్ర ఉందన్నారు. రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగనీయకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. మంత్రి నారాయణ స్వయాన దర్గాను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారని చెప్పారు. ఆదాలతో పాటు విజయ పాలడేరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా మంత్రి గారిని ఈ 4 రోజులు ఇక్కడ ఉండి ఈ రొట్టెల పండుగను జయప్రదం చేయాలి. ఇదొక ముఖ్యమైన మన జిల్లాకి చాలా తలమానికమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింత బాగా దేశమంతా కూడా దీన్ని ప్రచారం చేసి ఇక్కడికి ఎక్కువ భక్తులని రాబట్టుకొని తద్వారా నెల్లూరు జిల్లాకు కూడా మేలు జరుగుతుందని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధికి 15 లక్షల రూపాయల నిధులను కేటాయించనున్నట్లు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. పార్కును ఆయన పరిశీలించారు. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్ ను పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పార్క్ అభివృద్ధికి సహకరించాలని ఆయనను కోరారు. దీంతో ఆయన ఎంపీ నిధులలో 15 లక్షల రూపాయలను ఇవ్వనున్నట్లు చెప్పారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ విటుపు బాలసుబ్రహ్మణ్యం కూడా పార్క్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. అవసరమైన పనులు అడుగుతారు కొందరు. అవి కూడా చేయలేని పరిస్థితుల్లో మేము ఎవరికో చెప్పి అది వచ్చి చేసి అయ్యేది కాదు. ఇది చాలా ఉపయోగపడుతుంది కదా, అందుకరికి పెంచమని కూడా అడుగుతున్నారు. అది ఎప్పుడు పెంచుతారో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఉండేది 5 కోట్లు మాత్రమే. అందువల్ల దానిలో మనం ముఖ్యమైన అత్యవసరమైన ప్రజా ఉపయోగం ఉన్నటువంటి పనులు చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. సరే, ఇది ఒక మంచి కార్యక్రమం కాబట్టి మీ అందరు అడిగినట్లుగా తప్పకుండా చేద్దాం. టీడీపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా నెల్లూరులోని తహసీల్దార్ కార్యాలయం ముందు రూరల్ సిటీ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కార్యకర్తలు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు సహా 100 మందికి పైగా కార్యకర్తలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు. పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెల్లూరులోని తహసీల్దార్ ఆఫీసు ముందు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు కార్యకర్తలు. రుణమాఫీ పేరుతో సీఎం చంద్రబాబు ప్రజల్ని దారుణంగా మోసం చేశారని చెప్పారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. డ్వాక్రా సంఘాలను కూడా వంచారని చెప్పారు ఆయన. మరోవైపు పెన్షన్లను పెంచినట్టే పెంచి లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం ద్వారా ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు అనిల్. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ 1000 మందిని 200 మంది చేసి 200 మందికి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చే సందా తీసుకొచ్చాడు. ఏమంటే వెరిఫికేషన్ పేరుతో సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చింది ఆధార్ కార్డుని లింక్ చేయొద్దు వీటికని చెప్పినా కూడా ఆధార్ కార్డుని లింక్ చేసి ఒత్తు సరిగ్గా లేదు, ఏలు ముద్ర సరిగ్గా పడట్లేదు, ఈ రకరకాల కుంటి సాకులు చెప్పి ఈరోజు పెన్షన్లు ఎరివేశారు. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని మండల కేంద్రాల్లో చేస్తూ ఉన్నామో, వచ్చే నెల జిల్లా కేంద్రాన్ని కలిపి ఇప్పుడు కూడా మారకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, అప్పుడు కూడా మారకపోతే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే
జనవరి 6-7 తేదీలో దీక్ష కూర్చుంటామని చెప్పి రైతులను వంచించిన ప్రభుత్వం తన పద్ధతిని వెంటనే మార్చుకోవాలని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి. హామీల అమలుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు మేలు జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని అన్నారు ఆయన. ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండల కార్యాలయాల ముందు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చెప్పిన డిమాండ్ చేస్తూ ధర్నాలు చేపట్టింది. కొంతకాలం పాటు సమయం ఇవ్వాలని చెప్పని వేచి చూశాం. 5 నెలలు దాటింది. ఈ 5 నెలల్లో మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన హామీలన్నీ ఒక్కసారి ఈ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పని కోరుకుంటామన్నా. ప్రభుత్వం చేపట్టే ఏ ప్రజా వ్యతిరేక చర్యకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తుంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏ హామీ అయితే ఇచ్చారో హామీలు మొత్తం నెరవేరేదాకా ప్రజల గుండె చప్పుడికి ప్రతిరూపంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలియజేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేతలు అధికారులకు మెమరాండం సమర్పించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.